చిన్న డౌక్ ఏమిట్రా, చెల్లాయి హైదరాబాద్ వెళ్ళేది చదువుకోవడానికేనా, లేకుంటే అక్కడ మిఠాయి కొట్టి పెట్టడానికి? నోరు మొయ్యరా, అమ్మొస్తుంది. ఎవరా అక్కడ? నేను డిసిప్లిన్ ఎంతగా ప్రేమిస్తానో మీ అందరికీ తెలుసు. నేనంటే భయం లేకుండా, నా మాట మీద విలువ లేకుండా మీరంతా ఇవాళ క్రమశిక్షణ తప్పారు. ఎవరి జాంగ్రీ ఇక్కడ పడేసింది? గిరి, రివాల్వర్. మీలో ఎవరైంది చెప్తారా, లేక కాల్చి పారేసి చట్టాన్ని కొనేయమంటారా? తప్పైపోయిందమ్మా, నేనే పడేశాను. గుడ్. కనకమ్మ, అమ్మగారండి, నీ మొగుణ్ణి ఈడ్చి గూబ మీద కొట్టు. వెరీ గుడ్. పెళ్ళాం చేతిలో పొందిన అవమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుని క్రమశిక్షణతో బ్రతుకు. వెళ్ళు, వెళ్ళండి. అమ్మా, అందరికీ సింహస్వప్నంలా అనిపించే అత్తయ్య కూతురు దగ్గర మాత్రం చిన్నారి పాపలా కనిపిస్తుంది. షట్ అప్. అత్తయ్య కరెక్ట్. అమ్మా, నిన్ను వదిలిపెట్టి చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాలంటే బాధగా ఉంది. ఏం చేద్దామ్మా, ఆ మెడికల్ కాలేజీ ఈ ఊళ్ళో ఉండుంటే మరో 5 లక్షలు పారేసి నీకు సీటు కొనుండేదాన్ని. సీటు కొంటుంది కదా, అసలు నువ్వే మెడికల్ కాలేజీ ఊళ్ళో కట్టించుగా. అంతే కరెక్ట్. నేను బయలుదేరుతాను, నిన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను. నువ్వు మరీ బాధపడకు తల్లి. చూడు, నీ దగ్గర అంబాసిడర్, ఫియట్, 2 కార్లు పెట్టుకో. ఒకటి చెడిపోయినా మరొకటి వాడుకోవచ్చు. ఇది మాత్రం అత్తయ్య కరెక్ట్ కాదనుకుంటా. రేపు ఇద్దరు మూళ్ళు కట్టుకో, ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడు అంటే. ఏం బాబు, మీరు ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? వెళ్తున్నామమ్మా, నాకు కూడా టెక్స్టైల్ మీట్స్ లో కాన్ఫరెన్స్ ఉంది. నువ్వు పదమ్మా. ఏంటే రేఖ, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే మొత్తం మారిపోయి పాత సినిమాల్లో కాంచనమల్లా తయారై వస్తా? వాళ్ళ అమ్మకి ఒక్కతే కూతురు, అందుకని ఉన్న నగలని తగిలించేసి కన్నామలా తయారు చేసి పంపిస్తుంది. అదేం కాదులేవే, వాళ్ళ అమ్మ అంటే సింహస్వప్నం. ఆవిడకిద్దరు తిరిగితే అంతే. అంతే ఏం కాదు. అంతే అంటుంటే అంతే కాదు. నోరు ముయ్యండి. ఆల్రైట్, సుత్తాపి నేను ఊళ్ళో లేని 4 రోజుల్లో ఏమేమి కొత్త కొత్త ఇంగ్లీష్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయో చెప్పండి. వెంటనే వాచ్మెన్ పంపించి టికెట్ తెప్పిద్దాం. అదేమిటే, ఇవాళ కాలేజీ ఉందిగా. కాలేజా వంకాయ, మా అమ్మ కన్నీళ్లు తుడవడానికి కానీ పాటలు వినడానికి కదా నేను ఊళ్ళో మాకం పెట్టింది. అన్నట్టు మన లక్ష్మి సిస్టర్ మ్యారేజ్, ఎట్టి పరిస్థితి? ఇవాళ పిక్చర్ కెళ్దాం, రేపు బ్రేక్ డాన్స్ కెళ్దాం, ఎల్లుండి మ్యారేజ్ కెళ్దాం. కమన్ కమన్, ఎప్పుడు తుండవనా? కమన్ హారీ అప్. ఓం ధ్రువంతే రాజా వరుణో, ధ్రువంతే వో బృహస్పతే, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారతాం ధ్రువం వాచమదన జన దేవాః. కనివ్వండి. సుత్రాన కనివ్వండి. దౌర్జన్యం
మేము కొందరిని అరెస్ట్ చేశాం. పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసింది ఎవరో మీరు గుర్తిస్తే మేము చర్య తీసుకుంటాం. ఓకే కమాన్. ఇదిగోనండి కంప్లైంట్. దీన్ని మీ ఫైల్లో భద్రంగా దాచుకోకుండా అసలు ఆ అమ్మాయిని ఎక్కడ దాచాడో ఏం చేశాడో కనుక్కొని చెప్పండి. ఇప్పుడేగో మా పోలీస్ ట్రీట్మెంట్ మొదలైంది. తెల్లారేసరికి వాడి తల్లో జేజమ్మ దిగొచ్చినదని చెప్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ. మూడు రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మా అమ్మకు ఫోన్ చేస్తాను. ఆవిడ ఐజీకి ఫోన్ చేస్తే నిమిషాలు మీరు తేలిపోతుంది. మీరు ఒకసారి అటు చూస్తే ఇలా మాట్లాడరు. చూశారుగా, మూడు రోజులు ఇలాగే ప్రయత్నిస్తున్నాం. అతను నోరెప్పట్లేదు. రండి. లలిత, మూడు రోజుల నుంచి ఏమైపోయా? అతను నిన్న ఎక్కడ దాచాడు చెప్పు లలిత, చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. అది నా ఇష్టానుసారంగానే జరిగింది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే. నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేశాను సార్, మా పెళ్లి ఎలాగైనా జరిపించమని. మరి ఆ నిజాన్ని అతను ఎందుకు ఒప్పుకోలేదు? ఈ మూడు రోజులు మీరే వేయరు. నాకు నిన్ననే మైనారిటీ తీరింది, మేజర్ని అయ్యాను. నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చని కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడే రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తున్నా. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి సార్. అలాగే. చూడమ్మా, నువ్వు ఇచ్చిన రిపోర్టు విత్డ్రా చేసుకో. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత సాహసం త్యాగం చేసుండేవాడు కాదేమో. నువ్వు నాకు అన్నయ్యవే కాదు, మా పాలిటి దేవుడివి కూడా. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు. వెయ్యి దెబ్బలు తినైనా మీకు పెళ్లి చేయాలనుకున్నాను నేను. ఏమైనా కొత్త దంపతులు ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు. ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పద బ్రహ్మ. బాస్, ఒక్క నిమిషంలో నీ ఒళ్ళు నొప్పులన్నీ మటుమాయం అవ్వాలంటే నా దగ్గర పవర్ఫుల్ మెడిసిన్ ఉంది కర్మయ్య, ఇంగ్లీష్ మందు. అది తీసుకుని ఇన్ని గోరువెచ్చని నీళ్లతో కలిపి ఫట్మని కొట్టావంటే కర్మయ్య, తెల్లవారేసరికల్లా ఒళ్ళు పువ్వులా తేలిపోతుంది కర్మయ్య. మరి ఇంకేమిట్రా, పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నావు, నిమిషంలో నొప్పులన్నీ మాయమైపోతాయి అంటున్నావు, మరి అది ఇవ్వకుండా అమ్మమ్మలు నాయనమ్మలాగా ఈ కాపడం ఏమిట్రా? ఇస్తాను గారు కర్మయ్య, కొట్టకూడదు. మరి రే, మందిచ్చే వైద్యుని ఎవరైనా కొడతారా? నువ్వు డెఫినెట్ గా కొడతావు గురువు కర్మయ్య. కొట్టను. ఒట్టు ఒట్టు. ఈ మాట మీద నుండు ఇప్పుడే తీసుకొచ్చేస్తారు కర్మయ్య. థ్యాంక్స్ రా. ఇదేమిట్రా ఆ మందులో ఉంది? ఆ మందే మరి కర్మయ్య. చెప్పు తీసుకుని కొడతాను రే. రా, నీ కంటి ఎలా కనిపిస్తాను రా, తాగుబోతులు ఉన్నావా? నువ్వు కొడతావు నాకు తెలుసు కర్మయ్య, అందుకని నీ దగ్గర ఒట్టేయించుకుంటా. తాగురు, ఆతలు దేవుడు. కొట్టిలో పోసేసుకో గురు, అంతే తాగే. ద్వితీయ యజ్ఞం తాగను కూడా కర్మయ్య. తాగే కర్మయ్య, తాగే కర్మయ్య, తాగేసా కర్మయ్య. బ్రహ్మానందం. ఏంటి బాస్? నేను ముచ్చటగా మూడో పెగ్గు తాగాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి? అమ్మో, ఓవర్ అయిపోద్ది బాసు. కర్మయ్య, ఒంటికి తగిలిన గాయాలకి నువ్వు ఇచ్చావు, గుండెకు తగిలిన గాయానికి నేను పుచ్చుకోవాలనుకుంటున్నాను. అయ్యి బాబాయ్. ఏమే రేక
ఎవరా? నువ్వేనే శశిరేఖ. నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి ఫోలిల్స్తో నన్ను కొట్టిస్తావా? అయ్యబాబాయ్, నేను బాసు నీ ఫ్రెండ్ని. ఏయ్ షట్ అప్. ఏయ్, నువ్వు ఉండే పేట ఏది? రాయపేట. ఎక్కడ ఉంటున్నావే? ఉమ్మడి హాస్టల్లో. రూమ్ నెంబర్? 22. చూసుకో, రేపు నీ హాస్టల్కి వచ్చి నిన్ను షెడ్ కూడా ఆడేస్తానే అనుకున్నావు. స్టడీ ఓకే? స్టడీ ఓకే? స్టడీ. ఉమెన్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 22. ఏమే శశిరేఖ, నీ అడ్రస్ ఏమని చెప్పావు? రాయపేట, కస్తూర్బాయ్ ఉమెన్స్ హాస్టల్, రూమ్ నెంబర్ 22. కరెక్ట్, కరెక్ట్. హలో శశి రేఖాదేవి, దేవి రేఖ శశి. నువ్వు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? చోరీలు నిలబెట్టినట్టు వరుసలో నిలబెట్టి నా ముక్కు మీద ఏలు ఇలా పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఇప్పుడు ఇప్పుడు రమ్మని తేల్చుకుందాం. మంచి ఉసుకులగడలో ఉన్నాను దా, చూసుకుందాం దా. నువ్వు నన్ను క్రిమినల్ అంటావా? నేను చేసిన క్రైమ్ ఏంటన్నా, ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనకు నచ్చిన నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఇది క్రైమా? ఇది క్రైమా? అంత మాత్రాన నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపట్టి పోలీసుతో కొట్టిస్తావా? ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకంటే నేను ఒక రౌడీ గూండా దోషులా కనబడుతున్నానా? గోల్డ్ మెడల్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకుంటే ఫుడ్కు లేక తినేస్తామేమోనని మా ఊరు పంపించేశాను. కాకపోతే నిరుద్యోగులం. అంత మాత్రాన నీకు లోకమైపోయి నువ్వు నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొట్టిస్తావా? హలో, లే చెప్తాను లే. అచ్చా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇదిగో, నేను ఇప్పుడు తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చైనా క్వశ్చన్ లేదు, ఎందుకంటే డబ్బులు ఏమయ్యే బుద్ధిమంతులం. కానీ మంచి ఉసుకులకలో ఉన్నాను కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఫినిష్. నాతో పెట్టుకోక వస్తా. నా ముక్కు ఏర్పడి గుర్తుపట్టి పోలీసుతో కొడిస్తావు నువ్వు? లే, మీదించలే. లే, అమ్మో, ఈ పిల్ల ఎదురు వచ్చిందండి కర్మయ్య. భయపడతావు ఏమిట్రా? భయపడకేం చేస్తాం కర్మయ్య, పోలీసులు పిలిపించి వరుసలో నిలబెట్టి మొహమ్మద్ వేలు పెట్టి గుర్తుపట్టి కొట్టించే కార్యక్రమం పెడుతుందేమో కర్మయ్య. పోలీస్ దెబ్బలతో నిండా మునిగిన వాళ్ళం మనకు తలేమిటి? రా చెప్తాను కర్మయ్య. రా చెప్తా కర్మయ్య. ఏమిటండి, ఏమిటి మా ఇంటి ముందు మకం పెట్టారు? రాత్రి మేము హాస్టల్లో గొడవ చేశామని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏది, రానివ్వండి పోలీసుల్ని, మాకు భయం ఏమిటి? ఇప్పటికే పోలీసు లాఠీ దెబ్బలతోటి ఒళ్ళంతా గట్టిపడిపోయింది. నేను చెప్పేది వినండి. కొన్ని విందాం గురు కర్మయ్య. మొదలెట్టండి. I love you. కంగ్రాచులేషన్స్ బ్రహ్మ. ఆ అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను చెప్పేది మీతోనే. అర్థమైంది, అంత అమాయకుని కాదు. నా గురించి ఏం తెలుసుకున్నారని నన్ను ప్రేమిస్తున్నారండి?
కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మీ సాహసాన్ని తెలుసుకున్నాను. పోలీసులు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీ గుండె నిబ్బరాన్ని తెలుసుకున్నాను. ప్రేమించుకున్న ఒక జంటను కలిపినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నాను. హాస్టల్కి వచ్చినప్పుడు మీ డేరింగ్నెస్ తెలుసుకున్నాను. హాస్టల్ గదిలో మీ స్పర్శను తెలుసుకున్నాను. ఆ తర్వాత నా మనసు నిండా మీరే ఉన్నారని తెలుసుకున్నాను. సంతోషం. మీరు నా గురించి తెలుసుకున్నవి చాలా తక్కువ, తెలుసుకోవాల్సినవి చాలా ఎక్కువ. నేను ఒక నిరుద్యోగిని, మధ్యతరగతి కుటుంబానికి చెందిన మామూలు మనిషిని. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నా మీద ఆధారపడ్డ మనుషులు కొందరున్నారు. అందుకని నేను ఇలాంటి ప్రేమ విషయాలకి ఓ ఫర్లాంగు, వీలైతే ఓ మైల్ దూరంలో ఉంటాను. మీరు ఇంకేం మాట్లాడకండి. ప్రస్తుతానికి నాకే చిన్న ఉద్యోగం దొరికినా నేను దాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉన్నానే కానీ మిమ్మల్ని అవతల నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వస్తాను. గుడ్ బై. పగలనక రాత్రనక వారం రోజుల నుంచి మా ఇంటి ముందు తిష్ట వేసి మొత్తానికి ఎలాగైతేనే నాతో మాట్లాడడానికి ఒప్పించేంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారు? ఐ లవ్ యు. అది పాత మాటే, వేరే ఐ లవ్ యు. ఇది స్టాక్ డైలాగ్. ఇంకా ఏమైనా చెప్తారా? ఐ లవ్ యు. ఇది సుత్తి డైలాగ్. ఇది కాకుండా వేరే చెప్పేది ఏమైనా ఉంటే చెప్పండి, లేదా నేను వెళ్ళిపోతాను. చూడండి, చూశాను నా ప్రేమ నిజమైందని, మీకోసమే బ్రతుకుతున్నానని మీకు అర్థం కావాలంటే. చూడండి, నిరూపించుకోవడానికి మీరేం చేసినా ఏం చెప్పినా నేను చెప్పేది మాత్రం ఒక్కటే, నాకు రిచ్నెస్ అంటే పడదు. మీకు రిచ్ అంటే మహా పిచ్చి. ఎందుకంటే మీరు ఐశ్వర్యంలో పుట్టారు, ఆర్భాటంగా పెరిగారు. నేను పేదరికంలో పుట్టాను, అందులోనే పెరిగాను. మీరు ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువాన్ని. కాబట్టి మనిద్దరం కలవడం అనేది ఈ జన్మకు జరగని పని. ఐశ్వర్యంలో పుట్టడమే నా తప్పైతే వాటిని నేను వదులుకుంటాను, అప్పుడైనా నా ప్రేమ ఒప్పుకుంటానా? ఒప్పుకోవడం మాట నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పుకుంటాను అంటాను. ఉంటాను. పోని మిమ్మల్ని మర్చిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. గంగలో దూకండి. రేఖ, 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 నన్ను బ్రతికించినందుకు థాంక్స్ చెప్పుకోను. లేక మీ ప్రేమను నోచుకున్నాను, ఎందుకు బ్రతికించారు నేడవనా? దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ రకంగానూ బాధ పెట్టను. వెళ్ళిపోండి. నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని అమ్మ మరీ మరీ రాయమంది. నీకు ఉద్యోగం దొరకలేదని బెంగ పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దు. నీకు త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది. నేను చేసే పూజలు తప్పకుండా ఫలిస్తాయి. అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళు. ఇట్లు నీ చెల్లెలు లక్ష్మి. అమ్మా, చాలా ఇంకేమైనా రాయాల్సిందా? ఏం రాసినా ప్రయోజనమే ఉందమ్మా. వాడు పట్టుదల గల మనిషి, ఉద్యోగం దొరకందే ఇంటికి రాడు. అయితే ఈ లెటర్ పోస్ట్ చేసి నేను అలాగే ఆఫీస్కి వెళ్తానమ్మా. ఇప్పటికే ఆలస్యమైపోయింది, వస్తాను. నిజంగానా? ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి, తెలుసా? సో ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించానంటావు,
నేను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటావు? అవునమ్మా. నేను ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని మర్చిపోతావా? అమ్మా, మర్చిపోలేను అంటావు. సో బెంజ్ కార్లలో తిరిగే ఈ చాముండేశ్వరిదేవి అన్నీ మర్చిపోయి ఒక పూరి గుడిసెకు వెళ్ళి మీ అమ్మాయిని మేం చేసుకుంటామని అడగాలంటావు? అవునమ్మా. ఓకే గిరే, అత్తయ్య ఆ ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయి. అత్తయ్య కరెక్ట్. పోటీకి పడగెత్తిన మీ అంతటి గొప్పవాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అమ్మా. అవును, ఆస్తి అంతస్తు ఐశ్వర్య హోదా ఉన్న మాలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడం మీకు అదృష్టం కావచ్చు, కానీ మీలాంటి వాళ్ళు మా ఇంటికి కానీ మా జీవితాల్లోకి కానీ రావాలనుకోవడం మాకు అదృష్టం కాదు, అవమానం. ఏమిటమ్మా మీరనేది? ఏ అర్థం కాలేదా? నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల జీతం తెచ్చుకునే 500 మంది కూలీలలో ఒక్కరితైన నీ కూతురు, వాటన్నిటికీ యజమానైన నా కొడుకుని ప్రేమించటం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ అంతస్తుకు తగ్గ ఆలోచనేనా? దానికి బుద్ధి లేకపోతే పెద్దదానివి, మందలించాలన్న జ్ఞానం నీకు లేదా? నువ్వు ఈ ఇంటికి కట్టే అద్దె, నేను మా కుక్కకు పెట్టే బిస్కెట్ల ఖరీదు చెయ్యదు. నీ కూతురు నెలంతా కష్టపడి సంపాదించే జీతం నా కూతురు ఒక్కరోజు బ్యూటీ పార్లర్కిచ్చే బిల్లంత ఉండదు. ఏం చూసుకుని నీ కూతురు నా కొడుకుని ప్రేమించింది? కుక్కలకి ఖరీదైన తిండి పెట్టే మీకు పేదవాళ్ళంటే ఎటువంటి అభిప్రాయం ఉందో మిమ్మల్ని చూస్తేనే అర్థమైందిలేండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, అభిమానంతో బ్రతికే మాలాంటి వాళ్ళని అవమానించటం అంత సంస్కారం అనిపించుకోదు. అభిమానం? కూతురి మానాన్ని వేలం వేయాలని చూస్తున్న మీకు అభిమానమా? చాముండేశ్వరి, కొంచెం నాగరికత తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. చాముండేశ్వరి దేవి గారు, నాగరికత ఇంకా గుర్తుండబట్టే నేను నీ ఇంటికి వచ్చాను. నేను తలుచుకుంటే ఎవరినైనా బజారు పాలు చేయగలను, దానికోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలను. కానీ నేను ఇప్పుడు వచ్చింది నిన్ను కొనటానికి. ఎంత కమ్ముతావు నీ కూతురి దొంగ ప్రేమను? చాలు చాలు ఆపవమ్మా, మేం చిన్నవాళ్ళమే, చెడిన వాళ్ళం కాదు, పేదవాళ్ళమే గాని నీలాగా పెదవి జారేవాళ్ళం కాదు. నీ దగ్గర గోల్డ్ అంత డబ్బుంటే ముప్పొద్దులా తిను, అంతేగాని సంస్కారం ఉన్న మాలాంటి వాళ్ళ మీదకొస్తే చూస్తూ ఊరుకో. ఊరుకోవా? నీలాంటి వాళ్ళని ఎలా ఊరుకోపెట్టాలో నాకు బాగా తెలుసు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి, ఇల్లంతా వెతకండి. సచిత హౌస్ అటు. 50,000 రూపాయలు మీ అమ్మాయి దొంగతనం చేసినట్టు మాకు రిపోర్ట్. అందుకే ఇల్లు సోదా చేస్తున్నా. బాబు, మేం పేదవాళ్ళం అయ్యుండొచ్చు గాని దొంగతనాలు చేసి బ్రతికే నీచమైన స్థితికి దిగజారలేదు. నా కూతురు అలాంటి పని చేసి ఉండదు. అవును సార్, నాకు అసలు డబ్బు గురించి తెలియదు సార్. ఇదేదో ఆ చాముండేశ్వరి దేవ్ గారు చేసిన పని ఉంటుంది. చాముండేశ్వరి దేవ్ గారికి వెళ్ళి పర్లేదా? నేనే దొంగతనం మోపడం తప్ప. సార్, ఆ గదిలో 50,000 రూపాయలు దొరికాయి సార్. అమ్మా, ఇదేదో మోసం, నాకేం తెలీదు, నాకేం తెలీదు అమ్మా, నాకేం తెలీదు. నేను దొంగతనం చేయలేదు, నేను రాను అమ్మా, నేనే పాపం ఎరగనమ్మా, డబ్బు నేను తీయలేదమ్మా. నీ కొడుకు నా చెల్లెల్ని ప్రేమించాడని తెలిసి ఆ ప్రేమను మొగ్గగానే తుంచెకలని వదిలేసిందని కదూ ఇంత నింద వేశావు. ఏమిటి, నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించాడా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ పెద్ద బాబు. అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా చెప్పు? అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? లేదమ్మా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదమ్మా. నీ తల్లికి భయపడి అమాయకురాలైన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావురా? పిరికి వెళ్ళవా, నీ మెళ్ళొంచి నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టిస్తాను, ఎవరు అడ్డొస్తారో చూస్తాను. Thank you.
ఆడదానివి, తోటి ఆడదాని గురించి ఆలోచించే సంస్కారం నీలో ఉంటుందని ఇంత దూరం వచ్చాను. అది నీలో వేసవెత్తు కూడా కనిపించలేదు. పేదరికంలో ఉన్నా ప్రేమించే మనసు మనిషిచ్చిన చెల్లెలి పెళ్లి చేస్తాను గాని నువ్వు నీ మనసు మార్చుకుని నా కాళ్ళ మీద పడ్డా దాని గొంతు కొయ్యను. ఈ తిండి దండక రథవల్లి పల్లెంచి తీసాయి. ఎంత పనిచేసావురా కళ్యాణ్, తెగతింపులు చేసుకొచ్చావా? అవునమ్మా, అక్కడ మనుషులకు విలువ లేదు, డబ్బుకే ఉంది. మానవత్వానికి చోటు లేదు, అహంకారానికే తావు ఉంది. అది మనుషులు ఉండే ఇల్లు కదమ్మా, పశువులుండే గొడ్లశాల. నా చెల్లెలు ఆ ఇంటి కోడలుగా వెళ్ళటానికి వీల్లేదు. అంతకంటే మంచి కుర్రాన్ని చూసి నా చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను. వద్దు బాబు, ఆ కుర్రాడితోనే పెళ్లి జరగాలి. అదేమిటమ్మా? మన పిల్ల తొందరపడిందిరా, పొట్టి మనిషి కాదు. చెల్లమ్మా, చదువుకున్న దాని ఎందుకింత తొందరపాటు పనిచేశావు? చూడమ్మా, నువ్వు ప్రేమించిందో సవ్యమైన మనిషినైతే జరిగిన దానికి దిగులు పడక్కర్లేదు. కానీ వాడు ఓ పిరుకువాడు, తల్లి నోడికి జరిసే అప్రయోజకుడు. అలాంటి వాడు మీరు నన్ను ఎన్ని తిట్టినా తప్పులేదు. మీ అమ్మ ముందు బేలగా తలూపి ఇప్పుడు బావాన్ని పిలవడానికి వచ్చావా? ఇన్నాళ్లకు మా అమ్మని ఎదిరించిన మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకుంటాను. ధైర్యంగా మీ అమ్మ ముందు నోరెత్తలేని వాడివి, లక్ష్మిని పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తావు? మా అమ్మంటే మాకు చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం. లక్ష్మణరేఖ సీత దాటిందేమో కానీ మా అమ్మకి ఇచ్చిన గీతం మేము దాటలేం. నేనొక్కడే కాదు, మా తమ్ముడు గోపి, మా చెల్లెలు రేఖ. రేఖ? అవును, మా చెల్లెలు హైదరాబాద్ లో ఎస్ఐటి కాలేజీలో చదువుకుంటోంది. ఆల్ రైట్, నువ్వు మా లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటావు? చేసుకుంటానండి. నువ్వు ఆ మాట మీద ధైర్యంగా ఉండు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపించి ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. సరే, మీకు టెలిగ్రామ్ వచ్చి ఊరెళ్ళారని చెప్పారు మీ ఫ్రెండ్. జరిగింది అది, ఇంట్లో ఏదో వచ్చిన ప్రాబ్లం. ఏంటది? చెప్పుకునేంత పెద్దేం కాదులే. ఆ రోజు నీళ్ళలో పడ్డావు, తర్వాత జలుబు జ్వరం ఏం చేయలేదు. ఐ లవ్ యూ అంటానికి మీరు ఇచ్చాక అలాంటివన్నీ ఎందుకు వస్తాయి? రేఖ, నా జీవన రేఖ. మన ఇద్దరి మధ్య అల్లుకున్న ఈ అనుబంధాన్ని ముద్దులాంటి మీ పెద్దలు విడతీయలేరు. కమాన్ రేఖ. మేడం నమస్కారం. అమ్మా, మీరు ఇలా వచ్చారేమిటి? మా అమ్మ పంపించండి. రేఖ వెళ్ళమ్మా. ఏమే చదువుకోమని నేను ఇక్కడికి పంపిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావట? నేనా? నేనేం వేషాలు వేసానమ్మా? నార్మై, నాకంతా తెలుసు. వెంటనే నాతో బయలుదేరు. అమ్మా, ఎల్లుండి నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. చదివి అఘోరించింది చాలు, బట్టలు సర్దుకుని నాతో బయలుదేరు. నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. బయలుదేరు. మేడం ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. హలో, పైన కళ్యాణ్ గారు ఉంటారు, కొంచెం పిలుస్తారా? హలో కళ్యాణ్, మా అమ్మకు మన విషయం తెలిసిపోయినట్టుంది. అబ్బాయి కోయంబత్తూరు పెద్దనాయుడు గారి కొడుకు, కోట్లకు వారసుడమ్మా. మరి మన చాముండేశ్వరి దేవి గారు చిన్న చిన్న సంబంధాలు చూస్తారా ఏమిటి? ఏవైనా మన రేఖ చాలా అదృష్టవంతురాలు. మా అత్త ఆస్తిపాస్తుల గురించి చెప్పకలేదనుకుంటాను. అమ్మాయి నగలే కోటి రూపాయలు కొట్టాయి, దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఇక అమ్మాయి అందం సంగతి అంటారా? అసలే చెప్పకర్లేదు. మాకిస్తారా మాకిస్తారా అని పోటీ పడుతున్నారు. వాళ్ళందరినీ కాదని మా అత్త మీ సంబంధమే కోరుకుంటుంది అంటే మా అత్తే కరెక్ట్. ఈ ప్రపంచంలో నేనేదైనా కొంటాను, కొనగలను, అది తెలుసుకోకుండానే వాళ్ళు ఇంత దూరం వచ్చారంటావా? పలహారాలు అయ్యాయా? ఇప్పుడే ముగించారు. వెళ్ళి అమ్మాయి గారిని తీసురా. చాముండేశ్వరి దేవి హియా. పేరు చెప్పక్కర్లేదు, నీ గొంతులో ఉన్న పొగర వింటేనే తెలుస్తుంది నువ్వేనని. షడప్, ఎవరు నువ్వు? ఆ మధ్య ఇంటికొచ్చి పనివాళ్ళని ఫర్నిచర్ ని కంబైన్డ్ గా విరగొట్టాను చూడు.
ఆ కళ్యాణ్ణి. అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్లకు రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే, నీ కూతురు పెళ్లి కూడా నువ్వు రావా? స్టాప్ ఇట్! మా అమ్మాయికి పెళ్ళేమిటి? ఊరికే కంగారు, చెప్తాను విను. చిరంజీవి కళ్యాణ్ కుమార్కి, చిరంజీవి సౌభాగ్యవతి రేఖకి 11:15 కొండ మీద ఉన్న దుర్గమ్మ గుడిలో కళ్యాణ మహోత్సవం జరగాలని పురోహితులు నిర్ణయించారు. వచ్చి చూసావనుకో, కన్నుల పండుగగా ఉంటుంది. రాకపోతే నీ కర్ ఎందు చెప్పిన అర్థం చేసుకో. వస్తున్నావుగా. పిచ్చిగా వాక్కు! ఇక్కడ నా కూతురికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అక్కడే మరి పెద్దానివి వెనక ముందు చూసుకోవు. వెళ్ళి చూడు, నీ కూతుర గదిలో ఉందో లేదో. కృష్ణ గారు, రమ, లక్ష్మి, పద్మ, ఏది అమ్మ ఏది? ఇప్పుడే చీర మార్చుకొస్తానని వెళ్ళిందమ్మా, కనిపించడం లేదు. రేఖ, అమ్మకి చెప్పా పెట్టకుండా ఇక్కడ ఈ పెళ్ళేమిటమ్మా? బుద్ధిమంతుడిలా కనిపించే ఇంత చక్కని కుర్రవాణ్ణి నువ్వు కోరి పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటాననుకున్నావా? అమ్మా, నీ మనసులోని మాట నాతో చెప్పుంటే ఊరంత పందిరి వేయించి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి మన స్టేటస్ కు తగ్గట్టు ఎంతో వైభవంగా నీ పెళ్లి జరిపించుండేదాన్ని. రేఖ, అత్తయ్య గారిది ఎంత గొప్ప మనసు నాకు ముందెందుకు చెప్పలేదు? గుళ్ళో ఉన్న దేవతలాంటి అత్తయ్య గారిని చూస్తూ ఉంటే మన ఇద్దరూ ఇలా పెళ్లి చేసుకుని చాలా తప్పు చేసామేమో అనిపిస్తుంది. అవును, ఉత్తరాలు గాని మన్యాడలు గాని ఏమన్నా వచ్చాయా? నీ మొహానికి వారంట్ల గాని మన్యాడ వస్తుందా? ఇదిగో ఈ ఉత్తరం వచ్చింది, తీసుకో. మా గురువు గారు వచ్చేస్తున్నాడు. హలో, ఏమిటి? అమెరికా నుంచి కాలా? 1 మినిట్ తల్లి, 1 మినిట్. అత్తయ్య, అమెరికా నుంచి కాలు. అమెరికా నుంచా? అయితే మా వినాయకరావు అన్నయ్య ఏంటి? హలో, ఎవరు? అన్నయ్య, నేను ఈశ్వరిని. ఏమిటి, వస్తున్నావా? ఎప్పుడు? అమెరికా టు ఢిల్లీ వయా బొంబాయి ఓవర్ కలకత్తా రీచింగ్ ఈవినింగ్. అమ్మా, చాలా సంతోషం అన్నయ్య. మేమంతా ఎయిర్పోర్ట్ కు వస్తాం. ఉంటారు మరి. అమ్మా, ఎవరు ఫోను? అదేనమ్మా, మీ మావయ్య, అంటే వినాయకరావు మావయ్య. ఎన్నో సంవత్సరాల తర్వాత విదేశాల నుంచి తిరిగి వస్తున్నాడు. రేఖ జిమ్మదియ చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అదమ్మదియ జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. అబ్బా, ఏమిటండి చంగావి చంగావి అని పట్టించారు? నేను కట్టుకున్నది పసుపు రంగు చీర. ఆహా, ఏమిటో, ఈ రోజు నాకు ఏ రంగు చూసినా చంగావి రంగులాగే కనిపిస్తుంది. మీ అమ్మగారు ఏమిటి, ఏదో దండలు బొక్కేలు అంటున్నారు, కొంపదీసి ఇంట్లో ఏదైనా శాలిటీ లేచిపోయిందా? అవేం మాట్లాడండి, ఊరి నుంచి మా మావయ్య వస్తున్నాడు. ఎవరు, మన కుక్క బిస్కెట్ల గిరిగాడి బాబా? కాదు, మా అమ్మకి వేలు విడిచిన అన్నయ్య విదేశాలలో వ్యాపారాలు చేసి తిరిగి వస్తున్నాడు. అయ్యో బాబు, మీ అమ్మగారికి వేళ్ళు కాళ్ళు విడిచిన అన్నయ్యలు విదేశాల్లో ఉన్నారంటే వాళ్ళు ఎవరో చాలా గొప్ప వాళ్ళై ఉంటారు. అదే ఉంటే వినాయకరావు గారు, మీరు ఉత్తరంలో ఇండియన్ ఎయిర్లైన్స్ అనౌన్సెస్ ది అరైవల్ ఆఫ్ ఫ్లైట్. ఆదివారం సిటీ, మంగళవారం మట్టం, తిహార్ జైల్లో బాగా పెట్టుంటారు. తెగబలిసి చెల్లడ దుంపలా కలగాలాడుతున్నావు. కొట్టానంటే కళ్ళతోడు పగిలిపోద్ది. ఆ జైలు డీటెయిల్స్ వద్దురా బాబు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తున్నావు. మా సిస్టర్ ఇంటికి ఇక నుంచి నేను బాస్ని, నువ్వు సెక్రటరీవి. తర్వాత ఇక నుంచి నా పేరు వినాయకరావు కాదు, గుర్తుంచుకో, విఆర్ బొంగరాల. ఓహో, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంటి పేరు చివరికి లాగేవన్నమాట. అయితే నా పేరు కనకరావు కాదు, కేఆర్ కుప్పిగాన్ చూలా. అలాగే
కానీ మర్చిపోకు, నన్ను నువ్వు ఊరే అనకూడదు, వాసులా చూసుకోవాలి, చాలా గౌరవం ఇవ్వాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జైలు డీటెయిల్స్ మాట్లాడకూడదు. పళ్ళు రాలిపోతాయి, సామాన్లు సర్దు, గెట్ రెడీ. ఓ ఇంకా మావ ఎక్కడ కనపడ్డే? హలో సిస్టర్. అడుగు మా అన్నయ్య. సిస్టర్? హాస్పిటల్ సిస్టర్ కాదు, వెళ్ళమ్మా. మా సిస్టర్ అయ్యా, ది గ్రేట్ చాముండి శ్రీదేవి. థ్యాంక్ యూ. నాకేమన్నయ్యా, చాలా బాగున్నాను. కానీ నువ్వే విదేశాలకు వెళ్ళి కాస్త చిక్కుపోయినట్టున్నావు. వాడు చిక్కుపోవడం, అక్కడ ప్రతి ఆదివారం షీట్, మంగళవారం మటన్. ఎందుకయ్యా? ఆ అమెరికా డీటెయిల్స్ అన్న ఆవిడకి ఎందుకు? మా సెక్రటరీ కనకరం. మై నేమ్ ఇస్ కేఆర్ కోపిగా. డీటెయిల్స్ ఎందుకు? చిన్నబాబు పెదబాబు అనుకుంటారు, అంత ఎదిగిపోయారు. ఎవయాగిరి కులాసా బావగారు కనపడరు, బాగా బిజీయా? ఆ విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓకే. చెల్లాయ్ చాబం, ఎన్ని సంవత్సరాలైందమ్మా ఇంట్లో అడుగు పెట్టి. ఓహో, ఇల్లు ఏమీ మారలేదు, సేమ్ అలాగే ఉంది. ఇల్లు గుళ్ళు జైళ్ళు అసలు మారవు. తెలుసు, ఎక్కువ మాట్లాడు, రండి. ఎవరు పాపే, చిన్నప్పుడు ఎలక పిల్లలా ఇంత ఉండేది, చిలకలా ఎంత ఎరిగిపోయిందో. పాప అంకల్, నెమ్మది, కంగారు పడకు, మనవాడే నా పర్సనల్. ఈ అబ్బాయి ఎవరు? చిన్నబాబు పెద్దబాబు, మావికేం కావాలో అని ఏర్పాట్లు చూడండి. ఏర్పాట్లు సరేనమ్మా, నీ ముందే అంత ధీమాగా కూర్చున్న కుర్రాడెవరు? డీటెయిల్స్ ఏమిటి? పాపం అత్తగారు నా గురించి చెప్పే మూడ్లో లేనట్టున్నారు. ఎందుకు అనవసరంగా ఆవిడ శ్రమ పెడతారు? నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు కళ్యాణ్. మీ పాపకు మొగుణ్ణి, మీ చెల్లాయికి అల్లుణ్ణి, వెరసి మీకు అబ్బాయిని. ఈ డీటెయిల్స్ చాలా బాబాయ్. చాలు చాము, చెప్పేవగాదే అల్లుడు. ఓ బ్రహ్మాండం, మన పాపకు ఈడు జోడు. పెళ్లికి రాలేకపోయాను, ఏమనుకోవద్దు బాబు. చాము ఒక ఉత్తరం ముక్కన రాసి పడేయలేకపోయాటమ్మాస్తారు. నిజమే, రోజుకో దేశం తిరిగేవాడికి ఏ అడ్రస్ ఉంటుంది? ఏ అమ్మా, ఏమైనా నీ హోదాగిత గల్లుడు ఓ మహారాజా టీవీతో కళకళలాడుతూ తగదగలాడిపోతున్నా. నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయావు, స్నానం చేసి బాగా రెస్ట్ తీసుకో. అలాగే కరెక్ట్. రేఖ, ఈ జిడ్డుకారే ఆనంద మోహన్లు చూస్తుంటే ఏ అంబాజీపేట నుంచో దిగినట్టుగా ఉన్నారు తప్పించి అమెరికా నుంచి వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు. అన్ని వేళకోవడం మీకు. అవునన్నయ్య, అల్లుడనే పట్టం కట్టుకుని, అమ్మాయిని అడ్డం పెట్టుకుని, అతని చెల్లెలి కాళ్ళ దగ్గర నన్ను పడేలా చేస్తాన్నాడు. ఎలాగైనా అమ్మాయి మనసు విరిచి వాళ్ళిద్దరిని వేరు చేసి అతన్ని ఇంటి నుంచి పంపించాలి. నువ్వేమీ వర్రి అవకమ్మా, ఈ తప్పించేయడాలు విరిచేయడాలు మనకి క్షణాల మీద పని. అవునమ్మా, గురువుగారు ఎన్నోసార్లు ఊసలు విరిచేసి. ఊసలు విరవటం ఏమిటన్నయ్యా? అదే, ఓసారి అమెరికాలో అప్స్టేర్స్ అంటుకుంటేను ఊసలు విరిచేసి మరీ బయటపడ్డాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకయ్యా? చూడమ్మా చలాయ్, ఈ సమస్య పరిష్కరించే వరకు నేను ఫారిన్ వెళ్లను. నా అఫేర్స్ అన్ని క్లోజ్ చేసుకు మరీ వచ్చేసాను. అవునవును, సూపర్నెంట్ బుక్ లో సంతకాలు అవి చేసేసి. డీటెయిల్స్ వద్దు, తిను చలాయ్. పెళ్ళైపోయిందంటున్నావు కదా, మరి శోభనం? ఇంకా జరగలేదు. ఇక జరగదు. ఎలా? చాము, నా మాట విని అల్లుండుకొని డీటెయిల్స్ అడక్కు. ప్రపంచంలో ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది, అలాగే ఇతనికి ఉంటుంది. ట్రై చెయ్యి. నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు. నీ కూతురు ఆడది గనుక, నేను మగాణి గనుక కాదని నీకేమైనా డౌటా? నాకున్న ఆస్తిలో, నా వెనుకున్న స్టేటస్ లో, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలత వద్ద వేసి కొలిస్తే అరంగుణం, అరంగుణం కూడా రాని నువ్వు ఏ ధైర్యంతో నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు? కట్టిన తాళిబొట్టు కొనడానికి డబ్బుంది, కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది, తన కడుపు పండించే మగతనం ఉంది. ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి? ఓకే, అసలు విషయానికి వస్తాను. నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? కొంటావా? కొంటాను, నిన్ను కొంటాను. నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను. ఇది స్టీల్ బాడీ, రౌడీలకు లొంగదు. తులాల లెక్కన పొగర పెంచుకుని, కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని, మణుగుల లెక్కన మోసాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పడబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. పంతం పట్టింది నిజం, సాధించేది మాత్రం నీ కూతుర్ని కాదు, నిన్ను. రేఖని ప్రేమించింది నిజం, నీ కూతుర్ని తెలిసి ప్రేమించాలన్నది అబద్ధం. కాదు, నువ్వు మోసగాడివి. నా కూతురు దగ్గర కన్నీళ్లు పెట్టుకుని
నీ చెల్లెలు దీనగాథ చెప్పుకుని దాన్ని ఇంటి కోడలుగా తీసుకురావాలన్నదే నీ ప్లాన్. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని పనులు సాధించే అసమర్థుని కాదు నేను, పౌరుషంతో సాధిస్తాను. ఇంపాసిబుల్! నిన్ను గుడ్డిగా నమ్మిన నా కూతుర్ని నీ నుంచి దూరం చేస్తాను. నీ మీద అసహ్యం పుట్టేలా చేసి దాని చేత నీకు విడాకులు ఇప్పిస్తాను. తాళి కట్టిన దాన్ని ఏలుకోలేని వాడు మగాడు కాదు. కట్టిన తాళి తెంచి మరో పెళ్లి చేయాలని చూసేది ఆడది కాదు. అయినా నన్ను నా పెళ్ళాన్ని దూరం చేయటం ఎవరి తరం కాదు. తినటానికి గుప్పిడి మెతుకులు లేని కటిక పేదవాడివి, పెళ్ళానికి మూరడు పువ్వులు కొని పెట్టలేని అతి బీదవాడివి, నువ్వెన్నాళ్ళు నా కూతురుతో కాపురం చేస్తావు? నేను దాని మనస్సుని కొంటాను, దానికి ఐశ్వర్యాన్ని మళ్లీ రుచి చూపిస్తాను, అది దూరం చేసుకున్న అంతస్తును దగ్గరకు చేస్తాను, దాన్ని కార్లలో షికార్లు తిప్పి నీ మీద ద్వేషాన్ని కలుగజేసి దాని చేతే నిన్ను మెడబెట్టి బయటికి గెంటించి నిన్ను ఒంటరి వాణ్ణి చేయకపోతే నా పేరు కనకు. డబ్బు కంటే మనసు గొప్పది, అహంకారం కంటే ఆత్మీయత గొప్పది, ఐశ్వర్యం కంటే మమతానురాగాలు గొప్పవని నీ కూతురు అర్థం చేసుకునేలా చేస్తాను. నిన్ను ఒంటరి దాన్ని చేసి ఒక్కొక్క మెట్టు చొప్పున నువ్వు నీ అంతస్తు నుంచి కింద దిగొచ్చేలా చేస్తాను. నా కట్టెతో పాటే నా అంతస్తు కూలిపోతుంది, నా శవంతో పాటే నా ఐశ్వర్యం మాయమైపోతుంది. అంతేగాని నా కనుసైగలకు గడగడలాడే మనుషులున్నంత వరకు నువ్వనుకున్నదేది సాధించలేవు. సాధిస్తాను. నా చెల్లెల్ని నీ ఇంటి కోడలుగా నీ నోడితో నువ్వే పిలుచుకుని వచ్చేలా చేస్తాను. నీ చేతనే క్షమాపణ చెప్పిస్తాను, నీ చేతనే నా కాళ్ళు కడిగిస్తాను. బట్ వన్ థింగ్, నీకు నాకు మధ్య జరిగే ఈ పోరాటంలో మన ఇద్దరి మధ్య రగిలిన పంతాన్ని గురించి నీకు నువ్వుగా నా కూతురికి చెప్పకూడదు. నో, సర్టన్లీ నాట్. ఐఎమ్ ఎ జెంటిల్మెన్. నా నోటితో నేను చెప్పను, ఒకవేళ కన్నీటితో నువ్వు చెప్పు వస్తే చెప్పుకో, నాకే అభ్యంతరం లేదు. నేనా? నెవర్. గుడ్. చూడు రేఖ, ఖర్చులు కొంటుంది, ఈ 5,000 ఉంచు. అలాగేనమ్మా. ఆహా, అత్తయ్య గారిది నిజంగా ఎంత గొప్ప మనసు రేఖ. మనం హనీమూన్కి వెళ్తున్నావు అంటే కానుగ్గా 5,000 రూపాయలు ఇచ్చారంటే నిజంగా. సేవ అయితే ఆవిడ కొనుక్కోలేరా? ఆవిడ కొనుక్కోలేనిది మనం మాత్రం ఇవ్వగలిగింది. అత్తయ్య గారి పోలికలతో ఉన్న ఓ బుజ్జి పాపను కానుగ్గా ఇవ్వాలి కదండి అత్తయ్య గారు. నువ్వే కరెక్ట్ అత్తయ్య, కరెక్ట్. వెళ్ళొస్తావమ్మా, రండి. హనీమూన్ అంటే చాలు, ఒకటే తొందర. వస్తావు అత్తయ్య గారు? వస్తావమ్మా. దరిద్రుడు తుమ్మింది బాబు. తుమ్మొచ్చింది శుభం అని మీరు ఊటి వెళ్తూ తుమ్మినందుకు నువ్వేమీ చింతించకు బాబాయ్. బతికినోడు తుమ్ము నేను అసలు లెక్క పెట్టను. నీకు విషయం తెలుసో తెలీదు, నేను ఏదైనా శుభకరానికి వెళ్ళేటప్పుడు డబ్బిచ్చి మరీ తుమ్మించుకుంటాను. పాప నువ్వేమో ఫ్రీగా తుమ్మిపెట్టావు. థ్యాంక్స్. కానీ బాబు నా తుమ్ము మరీ ఎంత దరిద్ర గుడ్డుదైనా సరే నాకు శుభం వస్తా.